వర్గ అభ్యర్థి నరేష్ గారు, మాకు ఈ విధంగా అన్యాయం జరుగుతుందన్న మీరు ఒకసారి మద్దతు ఇవ్వండి అని చెప్పి నన్ను పిలవడం జరిగింది. అందుకు నేను ఇక్కడికి వచ్చి నిన్న మొన్న వచ్చిన రావడం జరిగింది. ఇక్కడికి వచ్చి అక్కడంతా పరిశీలిస్తే, అంటే ఒక గవర్నమెంట్ ల్యాండ్ ఫలానా ఏ అడంగల కింద అయితే ఉందో ఆ ల్యాండ్కు సంబంధించి పూర్తి స్థాయిలో దాన్ని అన్ని విధాలుగా మేము కనుక్కొని దాంట్లో మా దళిత బహుజనులు ఇల్లు లేని వాళ్ళు, అంటే పూర్తిగా వీరు బాడిగలు కట్టలేక రోడ్డున పడే పరిస్థితి ఉంది కాబట్టి అక్కడికి వెళ్ళి నేను అందరినీ పరామర్శించిన, అందరితో మాట్లాడినా. అక్కడికి వెళ్ళి మాట్లాడిన ద్వారా నాకు తెలిసిన విషయము పూర్తి స్థాయిలో మీడియాకు కూడా నేను వివరించిన. కానీ అక్కడ నేను ఆ రోజు నేను వెళ్ళిన తర్వాత, పులిందలకు వెళ్ళిన తర్వాత ఇక్కడ వైసీపీ నాయకులు పూర్తి స్థాయిలో వాళ్ళను ప్రలోభాలకు గురి చేసి కొట్టి అక్కడున్న గుడిసెలు సైతం నిప్పుపెట్టి పూర్తిగా వాళ్ళను భయభ్రాంతులకు గురి చేసి కొట్టడం జరిగింది. కానీ నిన్న ఇచ్చిన ఎమ్మెల్యే గారు ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఈరోజు ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అయితే నేను ఆయన ప్రకాష్ రెడ్డి గారిని నేను అడుగుతాడా, అంటే ప్రస్తుతం ఉంది మీది గవర్నమెంట్ కాబట్టి మీరు జగన్మోహన్ రెడ్డి గారు మాటకు వస్తే నా ఎస్సీలు నా ఎస్టీలు నా బీసీలు అనే నా మైనార్టీలు అనే విధంగా మాట్లాడతారు, అంటే నోటి మాటగా ఉంటుంది. కానీ ఇది చేతల ద్వారా జరిగే పని కాదు, అదందరూ కూడా ప్రజలందరూ కూడా తెలుసుకోవాల్సిన విషయం. అయితే ఇప్పుడున్న పరిస్థితిలో ఎవరైతే మాట్లాడుతున్నారో ప్రకాష్ రెడ్డి గారు, ఆయన నేను ఒక్కటే రిక్వెస్ట్ చేస్తున్నా, యాజ్ గవర్నమెంట్ ఇక్కడ ఎమ్మెల్యే కాబట్టి యాజ్ గవర్నమెంట్ కూడా వాళ్ళది ఉంది కాబట్టి పేదలకు 30 లక్షల ఇల్లు ఇచ్చినామని చెప్పి మొన్న జగన్మోహన్ రెడ్డి గారు సభ పెట్టి చెప్పడం కాదు, అది నిరూపించాలా. నిరూపించి పూర్తి స్థాయిలో పేదలు ఎవరైతే ఉన్నారో, ఇప్పుడేం అక్కడ కబ్జా చేసేదానికి ఎవరు వెళ్ళలేదు, అక్కడ ఏదే కానీ అఘాయిత్యాలకి పాల్పడేదానికి ఎవరు అక్కడ పాకలు వేసుకోలేదు. కానీ అక్కడ ఇల్లు లేని గృహం లేని వాళ్ళు అక్కడికి, మాకు అయ్యా మాకు ఈ విధంగా మేము రోడ్డున పన్నాము, మాకు ఈ రోజంతా స్థలం ఇస్తే మేము పూర్తి స్థాయిలో మేము ఇక్కడ ఇల్లులు నిర్మించుకొని ఉంటాము అని చెప్పి అడగడం తప్పేముంది, అంటే దానికి కూడా ఎంతో రాజకీయం చేసి వాళ్ళను భయభ్రాంతులకు గురి చేసి కొట్టడం జరిగింది. ఆ యొక్క గుడిసెలు కూడా కాల్చడం జరిగింది. ఇన్ని మాట్లాడుతున్న ప్రకాష్ రెడ్డి గారిని నేను ఒకటే క్వశ్చన్ డిమాండ్ చేస్తూ ఉండా, ఇన్ని మాట్లాడుతున్న మీరు ఎవరైతే అక్కడ నష్టపోయిన వ్యక్తులు ఉన్నారో, అక్కడ గాయపడిన వ్యక్తులు ఉన్నారో, దళిత బిడ్డలు ఎవరైతే ఉన్నారో వాళ్ళను మీరు ఎందుకు హాస్పిటల్కి పోయి పరామర్శించలేదు? మీ తప్పు ఏది లేనప్పుడు మీరు విశ్వసనీయతగా మీరు విశ్వాసంగా పనిచేసే వాళ్ళైతే అక్కడికి వెళ్ళి వాళ్ళని ఎందుకు పరామర్శించలేదు? ఆ తర్వాత ఏదైతే ఆరోపణలు చేస్తున్నారో వివేకానందరెడ్డి కేసులో నిందితుడు ఇక్కడికి వచ్చాడని, అంటే ఇదేమన్నా పాకిస్తానా, అంటే ఇక్కడికి రాకూడదా? జై భీమ్ భారత్ పార్టీలో ఎవరికి ఏ దళిత బిడ్డకి ఆంధ్రప్రదేశ్లో నష్టాలు ఏదైనా జరిగినా కూడా మేము ముందుండి, మా అధినేత జడా శ్రావణ్ గారు చెప్పిన విధంగా మేము ముందుండి పూర్తి స్థాయిలో వాళ్ళకి మద్దతు తెలుపుతాము. ఈ అనంతపురమే కాదు, ఎక్కడికైనా వచ్చి పోరాడతాము, కొట్లాడతాము కూడా అవసరమైతే. దీన్ని పూర్తి స్థాయిలో ఎమ్మెల్యే గారు దృష్టిలో పెట్టుకొని వాళ్ళకు ఆయన దగ్గరుండి ఆయన నియోజకవర్గంలో ఆయన ఈ విధంగా ఆయన మేము ఆరోపణ చేసినాం ఆయన మీద ఏమని ఈ విధంగా మమ్మల్ని హెరాస్ చేస్తాడని. కానీ దానికి ఆయన ప్రెస్తో కాదు, మీడియా ముఖంగా కాదు చెప్పాల్సింది, వాళ్లకు దళిత బిడ్డలకు గృహాలు కల్పించి ఆయన గృహాలు కట్టించి ఇవ్వాలా అదే ప్లేస్లోనే. అదే ప్లేస్ అని మేము వాంటెడ్ కూడా చెప్పడం లే. ఆ ఏదైతే మేము చెప్పిన అడంగలు ఉందో దాని కింద భూమి ఎక్కడొచ్చినా కూడా మీరు అక్కడికి మమ్మల్ని షిఫ్ట్ చేసి మాకు సలహాలు ఇప్పించాల్సిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్.